మీరెవరే? భక్తులు వచ్చిన దీపాలు ఆర్పేదానికి మీరెవరే? ఏమవసరం? వాళ్ళెంతో మొక్కొని భక్తితో వచ్చి దీపాలు వెలిగించుకుంటుంటే కార్తీక సోమవారం మీరు కుళాయిలో నీళ్లు పెట్టి ట్యాప్ జ్ఞానం ఉండద్దా? లోపల ఏం చేస్తారు? ఇప్పుడే అంత కోపం వస్తుంది. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు దేవస్థానం గమనుండు పెద్ద ఆయన, నువ్వు గమనుండు, నువ్వు గమనుండు. నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు గమనుండు. ఎదురు తిరుగుకొని మాట్లాడతావా నువ్వు? భక్తులు కొద్దిగా వెలిగించుకొని పోతామయ్యా అమ్మవారికి అంటే ఎవరితో చెప్తావా చెప్పుకో. నేనే వచ్చా ఇప్పుడు ఇక్కడికి, ఆ మాట మాట్లాడతావా నువ్వు? ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. నేను ఆరిపోయేది ఆరిపోయేది అన్నట్టు దీపాలు ఎవరు చూసాయి నువ్వు? అంత పొగరెందుకు నీకు? ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోనా, నేనే వచ్చా నాకు చెప్పి ఇప్పుడు సమాధానం. ఎందుకు అంత పొగరెందుకు? వాళ్ళని గౌరవించాలా? వచ్చిన భక్తుల్ని గౌరవించాలి మనం. మీరు చేస్తున్నారంతా మీలో ఉంది లోపం. ఫైనల్గా నేను చెప్పేది అది, మీలో మార్పు రాకపోతే దేవస్థానం బాగుపడదు. ముందు మీలో మార్పు రావాలా? మీలో మార్పు వస్తేనే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. వాడికి భయం లేకుండా నిన్న పని చేశాడంటే నీ చనువే కదా. మమ్మల్ని ఇక్కడి నుంచి బయట చేస్తా సార్, లాభం మాట్లాడుతున్నా. ఏం చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి. దేవస్థానాన్ని మీ వల్ల ప్రశ్న పట్టిపోతున్నాము. అందరికీ చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఏం చేస్తారో చెప్పండి, అవసరం లేదు. ఏం చెప్తారో చెప్పండి, అది జరిగిన దానికి మీరే జవాబుదారు. చాలా గౌరవించాను మిమ్మల్ని, చాలా గౌరవించాను. భక్తులకి మనం గౌరవం ఇవ్వకపోతే ఎవరిస్తారు? యువగారు వచ్చిన భక్తుల్ని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, అమ్మవారిని కొలుస్తారు. నెలల తరబడి ఇక్కడ ఉండి అమ్మవారిని కొలిచే వాళ్ళు ఉన్నారు. మనం గౌరవించాలి వాళ్ళకి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. మనమే ఆ విధంగా చేస్తే ఇంకా భక్తులకి మనం ఏం గౌరవించినట్టు? నేను కాదల్లా, ఆరిపోయేది దీపాలు, దీపాలు ఆరిపోయేది. చాలా శక్తివంతమైంది అమ్మవారు, ఎక్కడ ఏం చేయాలో చేస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆమెతో. ఏం చేస్తున్నారు మీరు? గందరగోళం జరుగుతూ ఉంది. దేవస్థానం ముందు తాగేవాడు తాగుతున్నాడు, కలపాలు చేసేవాళ్ళు కలపాలు చేస్తూ ఉన్నారు, బ్రిడ్జ్ మీద కూర్చొని తాగుతూ ఉన్నారు. కనీసం ఒక రోజన్నా సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ చెప్పారా? నాలుగు రోజులు తీసుకొని పోయి లోపలేసి తంటే ఇంకొక రోజు బ్రిడ్జ్ మీద కూర్చారు. చూశారు కదా మీరు వీడియో రాదు, నేను కదా ఎంత తప్పది, ఎంత తప్పది. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోమన్నాడు, దానికే నేను వచ్చిన. ఎవరితో చెప్తావో చెప్పుకోవాలి అంటున్నాడు భక్తులతో.
ఎక్కడ ఉండేది మీరు, మీ ఫ్యామిలీ ఎక్కడ ఉండేది? రాత్రి ఎన్ని గంటలు దాకా ఉన్నారు? బయట నేను అన్నోడు ఉన్నాడు, బయట దీపాలు పెట్టిన అన్నోడు పోయినారు. బయట దీపాలు తర్వాత జరిగిపోయింది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఫోన్ ఫోన్ చేస్తారు సార్. అప్పుడే అతను చేసి ఆపే మీద చెప్పుకొని అన్ని ఆపి ఆపిస్తాను, పిలిపిస్తాను వస్తారంటే. సార్ రాత్రి మీరు లేరు సార్? లేదు, ఇక్కడే ఉన్నా. ఈ విధంగా భక్తుల మీద శ్రద్ధగా లేకుండా ఎవడు ఈ విధంగా ప్రవర్తించేవాడు ఉంటే తీసిపారేయండి, మొహమాటమే లేదు. అంతకుముందు ఒక అమ్మాయి కౌంటర్లో ఏం చేసిందో మీరు చూశారు, ఇప్పుడు ఇది రెండో కేసు. మొహమాటమే లేదు, తీసాడు భారేయండి. ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేసేదే లేదు, చిన్న పని కాదు రాత్రి చేసింది దీపాలు ఆర్పడం అనేది. సార్ అతను గతంలో కూడా అలాగే చేస్తున్నాడు. తీసేశానమ్మా, అయిపోయింది, తీసేసాం, జాబులో ఉంచి తీసేసాం. ఇది మీకు కూడా లాస్ట్ వార్నింగ్. మీరు మీ ఇష్టం, మీరు దేవస్థానంలో వీళ్ళని కట్టడి చేయనోళ్ళు చేయలేనోళ్ళు మీరు ఈవోగా ఉండడం కూడా అనవసరం. చేయలేనప్పుడు వెళ్ళిపోవచ్చు, ఇంకెవరైనా వస్తారు. నేను కూడా చాలా గౌరవించా, కానీ ఈ విధంగా ఇంత భ్రష్టు పట్టిస్తామని నేను అనుకోలేదు. భక్తులు వెలిగించిన దీపాలను ఆర్పడం అనేది ఎంత పాపమయ్యా. అమ్మవారికి ఒక 15 నిమిషాలు ఒక అరగంట ఉంటుంది దీపము, గంట ఉండింది, మీకేందయ్యా బాధ? ఆర్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దీపాలు ఆర్పేది ఏంది? నీకు ఎంత దరిద్రంగా ఉందో, కనీసం ఎవరన్నా చెత్తన్నా తీస్తున్నారు అక్కడ చూసావా? ఆ మెయిన్ రోడ్లో చూసావా? ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చాను, ఎక్కడ పడిన చెత్త అక్కడ ఉంది. 15 రోజులకు ఒకసారి తీస్తారా? రోజు తీస్తే ఇబ్బంది, రోజు తీస్తే ఇబ్బంది, రోజు తీస్తే ఇబ్బంది ఎందుకు సార్? పంచాయతీ స్టాఫ్ కూడా ఉన్నారు కదా, పంచాయతీ స్టాఫ్ కూడా ఉన్నారు కదా, అతని విషయంలో ఇంకా వినేదేం లేదు, ఇంటికి పంపించాడు, తీసేయడు. ఇటువంటి వెధవులు ఎవరన్నా ఉంటే దేవస్థ మీరు ఒక కంప్లైంట్ కూడా రాసివ్వండి. సార్ని పిలిపించా, సిఐ గారిని పిలిపించినా, ఎస్ఐ గారిని రమ్మన్నా. వాళ్ళు బ్రిడ్జ్ మీద కూర్చొని తాగుతూ ఉంటే మనం చూస్తా గమనుండేది, భక్తుల్ని గలబాలు చేస్తూ ఉంటే, దారిలో వస్తూ ఉంటే మనం గమనుండేది. మీరు రాసివ్వండి, ఈవోగా మీ బాధ్యత కదా. దేవస్థానం చుట్టుపక్కల కూర్చొని తాగుతున్నారు. ఉద్యోగం చేసేవాడికి నీకెందుక అంత పొగురు? ఎవరితో చెప్తావో చెప్పుకోమంటావా? నువ్వు దీపాలు ఆరిపేసే అంత పొగురు ఎందుకు? నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత పొగురు? అవసరం లేదులే, అవసరం లేదులే, తీసేసాంలే. ఇంకా ఆయన మళ్ళీ దగ్గరకు రమ్మనడం ఎందుకు? చేసిన ఘనకార్యాన్ని